ఆయన సి హీఈస్ ఎ ఫెనామినల్ యాక్టర్ యాక్చువల్లీ. రవితేజ గారు రెగ్యులర్గా ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేయటం, లేదంటే ఒక విలన్ దగ్గరికి వెళ్ళి ఒక యాంటాగనిస్ట్ దగ్గరికి వెళ్ళి రెండు డైలాగులు చెప్పటం, ఇవన్నీ మనం చాలా సినిమాలు చూస్తాం. బట్ యాక్చువల్లీ వాట్ ఐ సీ హిమ్ ఈజ్ ఎ ఫెనామినల్ యాక్టర్. ఏదన్నా చెప్పాం అనుకోండి, ఈజ్ నాట్ లైక్ సి సమ్ పీపుల్ మనం ఒక సీన్ ఇస్తాం అనుకోండి, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా, ఐ వర్క్ విత్ లాట్ ఆఫ్ సీనియర్స్ ఆల్సో. ఈ సినిమాలో కూడా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, మనం ఒక సీన్ ఇస్తే దే మెడిటేట్ ది సీన్. ఇది ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, నాతో డిస్కస్ చేయటం, లేదా కూర్చొని ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ ఉంటాయి. రవి గారిలో ఉన్న యూనిక్ క్వాలిటీ ఏంటంటే, మనం సీన్ పేపర్ అడుగుతాడు ఆయన ముందు, పంపించేస్తాం, ఆన్ ద వే ఆయన చదువుకుంటాడు, హీ నోస్ వాట్ టు డూ, వచ్చి ప్రశాంతంగా కూర్చుంటాడు ఆయన. ఇక్కడ టెన్షన్ లేదు, మనకి పిలిచి ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా మనం అడిగి ఇవన్నీ కాదు, ఆయన ప్రశాంతంగా కూర్చుంటాడు. టేక్ అని చెప్పగానే 5 సెకండ్స్లోపు వచ్చేస్తాడు ఆయన. ఇనిషియల్గా మేము కొంచెం కంగారు పడ్డాం. జనరల్గా మిగతా ఆర్టిస్టులకి టేక్ అనగానే వాళ్ళు దిగి వచ్చి మనం వెయిట్ చేసి పిలవండ్రా అలా ఉంటాం కదా. బిగినింగ్లో నాకు ఫస్ట్ టైం కదా ఆయనతో వర్క్ చేయటం, సార్కి చెప్పండి అని చెప్పగానే వాళ్ళ పక్కన ఒక అసిస్టెంట్ ఉంటాడు, అతను చూస్తూ ఉంటాడు ఇక్కడ కో డైరెక్టర్ని. ఇతను సైగ చేయటం, అతను వచ్చేయటం జరిగిపోతాయి. మనం ఇక్కడ సర్దుకుంటుంటాం. 2-3 సార్లు నాకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మనం పక్కాగా రెడీ అవ్వడానికి ఒక 5 నిమిషాలు టైం ఉంటుంది కదా అని మనం అనుకుంటాం. వి అస్యూమ్ దట్ బికాజ్ ఇట్స్ బీన్ ద ప్రాక్టీస్ కదా. 5 సెకండ్స్లో వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఆ సీన్ ఆయనకు ఆల్రెడీ తెలుసు, చదువుకొని ఉంటాడు ఆయన. వచ్చిన తర్వాత మనం టేక్ చెప్తాం, నీట్గా చేసి వెళ్ళిపోతాం. వెళ్ళబోయే ముందు మనం ప్లేబ్యాక్ చేసి చూసుకుంటాం. ఆయన వెయిట్ చేస్తాడు అక్కడ నుంచొని, మనం ఓకే అంటే అప్పుడు వెళ్తాం. సో అట్లా అంటే నేను అడిగింది ముఖ్యంగా రవితేజకు మాత్రమే నడిచే ఫన్ అనేది ఒకటి ఉంది. ఆయన మార్క్ ఫన్ జనాల ముందు అది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సినిమాలో. ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ వాట్ ఐ వుడ్ సే ఈజ్ వాళ్ళకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. ఎస్పెషల్లీ ఇది ఎక్కువ ఉండదేమో. వెన్ ఇట్ కమ్స్ టు ది కోర్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టోరీ, మనం ఏదైనా ఫన్ ఎలిమెంట్ పెట్టినా కూడా దే డోంట్ లైక్ ఇట్. యాక్చువల్లీ ఇట్స్ ఏ ఐ వుడ్ సే ఇట్స్ ఏ వీ ప్రెజ్యూమ్ థింగ్స్ అనుకుంటాను ముందుగానే. అండ్ ద అజంప్షన్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ ఫన్ ఉంటే బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ హ్యాస్ ఆల్ ది ఎలిమెంట్స్. థ్రిల్లింగ్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, emotion is an entertainment, and moreover when there is an emotion connected with something, could be thrilling element or could be anger, so actor anger ni manu choose vallo ganaka instill cheyagalite, it works phenomenally. That's what I thought, and this is about a content. It's a very serious content but told in a clean way, and Ravi garu carried the whole film all the way throughout.